ప్రభాకర్ రెడ్డి గారి తెలుగుదేశంలో చేరే కలయికతో జిల్లా అంతా బద్దలైపోయింది, రాష్ట్రం కూడా చూస్తుంది. ఖచ్చితంగా తెలుగుదేశం గవర్నమెంట్ నెల్లూరులోనే 10 సీట్లు గెలవబోతుందంటే ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ తుడిచిపెట్టుకుపోవటం ఖాయం. అన్యాయం చేసిన దానివల్ల ఆ పార్టీ భూస్థాపితం అయిపోతుంది. తెలుగుదేశం ఖచ్చితంగా రెపరెపలాడి రేపు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కాబోతున్నారు. గద్దెల శ్రీకాంత్ మంత ఉన్నారు, వారితో మాట్లాడదాం. చెప్పండి, అంటే మీ విజయంతోనే నెల్లూరులో మళ్ళీ తెలుగుదేశం పార్టీ విజయం స్టార్ట్ అయిందని చెప్పచ్చు? అంటే ఆ రోజు నిజంగా కూడా ఒక అసంతృప్తి, ఈ జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన అసత్య ప్రామిస్లు ఇవన్నీ కూడా చూసి మోసపోయామని చెప్పేసి ప్రజలు, మరీ ముఖ్యంగా ఎవరైతే టీచర్స్ కానీ నిరుద్యోగులు కానీ ప్రభుత్వ ఉద్యోగులు ఆలోచించే సమయం. అలాగే తెలుగుదేశం పార్టీ క్యాడర్ను కూడా ఎన్నో రకాలుగా ఇబ్బందులు పెట్టి కేసులు పెట్టి బాధపడుతున్నప్పుడు వాళ్ళు కూడా ఒక కసితోటి ఉన్న సమయంలో వచ్చిన ఎలక్షన్, ఎమ్మెల్సీ ఎలక్షన్, తద్వారా తెలుగుదేశం పార్టీ అయితేనే, మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు అయితేనే రాష్ట్రం బాగుపడుతుందనే సందేశం పంపడానికి ఆ రోజు ఎమ్మెల్సీ ఎలక్షన్లో అందరూ పనిచేయటం జరిగింది. అక్కడి నుంచే ఆ గెలుపుతోటే నెల్లూరు జిల్లాలో కానీ, చిత్తూరులో కానీ, ప్రకాశంలో కానీ ఒక నూతన ఉత్సాహం క్యాడర్లో, తెలుగుదేశం పార్టీ కార్యకర్తల్లో, నాయకుల్లో రావడం జరిగింది. అక్కడి నుంచి ఎక్కడ వెనక్కి తగ్గకుండా ఈరోజు రమారమి 160 పైచులకు స్థానాల్లో గెలిచేదానికి తెలుగుదేశం పార్టీ జనసేన పొత్తుతోటి మేము ఎన్నికల్లో విజయభేరి మోగిస్తా అనే దానికి తెలియజేస్తున్నాం. విపిఆర్ రాకతో పార్టీ బలపడినట్టేనా? 100% ఒక పాజిటివ్ మైండ్ సెట్ ఉన్న వ్యక్తి ఆయన. ఎన్నో సేవా కార్యక్రమాలు, దాన ధర్మాలు చేసి ఒక పాజిటివ్ మైలేజ్ అనేది నెల్లూరు జిల్లాలోనే ఉంది. సో అటువంటి వ్యక్తి పార్టీకి రావడం వల్ల ప్రతి నియోజకవర్గంలో ఆ ప్రభావం ఉంటుంది. 100% 10కి 10 సీట్లు గెలిచేటటువంటి పరిస్థితి ఈరోజు నెల్లూరు జిల్లాలో ఉంది. అలాగే జనసేనలోని కొంతమంది నేతల్లో అసంతృప్తి ఉంది అనేటువంటి మాట వినబడుతుంది. సో ఈ అసంతృప్తిని దూరం చేయడానికి తెలుగుదేశం పార్టీ ఏం చేసే అవకాశాలు ఉన్నాయి? ఒకటి, జనసేన చరికతో ఇటు టీడీపీ లీడర్స్లో కొంతమందిలో సీట్లు కోల్పోయేటువంటి పరిస్థితి ఉంది కాబట్టి వాళ్ళలో అసంతృప్తి, అలాగే జనసేనలో కూడా కొంత. పవన్ కళ్యాణ్ గారు మొన్న జరిగిన తాడేపల్లి సభ నుంచే చెప్పడం జరిగింది, వ్యూహం నాకు వదిలేయండి, మీరు పనిచేయండి, నేను చూసుకుంటానని. 24 సీట్లు మాకు తక్కువ అని చెప్పనేసి కొంతమంది మాట్లాడటం, ఇట్లాంటి వాటి వల్ల చిన్న చిన్న డిస్టర్బెన్సెస్ వచ్చిన మాట వాస్తవమే. కానీ పవన్ కళ్యాణ్ గారు చాలా క్లారిటీగా మనం గెలిచేటటువంటి ఉన్న స్థానాలు, అవకాశం ఉన్న స్థానాలన్నీ మనం తీసుకున్నాం, మనం ముందు గెలవాలి, 40 సంవత్సరాలు సుదీర్ఘమైన తెలుగుదేశం పార్టీతో కలిసి మనము ఎదగాలి, తద్వారా మనం అప్పుడు ఏదైనా మాట్లాడడానికి బాగుంటుందని ఆయన చెప్పడం జరిగింది. కార్యకర్తల్లో కూడా ఇనిషియల్గా చిన్న చిన్నవి ఉన్నా త్వరలోనే అన్ని సర్దుబాటు చేసుకొని అందరూ కలిసికట్టుగా ఎండ్ ఆఫ్ ద డే జగన్మోహన్ రెడ్డి అనేటటువంటి ఒక ఈ దుర్మార్గమైన పాలన్ని పంపించడానికి అందరూ కలిసికట్టుగా పనిచేస్తారు, ఇబ్బంది ఉండదు.